బంగ్లాదేశ్ తో మొదటి మ్యాచ్ మ్యాచ్కి సిద్ధమవుతున్న భారత్ అన్ని రకాలుగా చాలా పటిష్టంగా ఉంది స్వదేశంలో ఆడుతున్న ఈ మ్యాచ్లో గెలిచి నెంబర్ వన్ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని అనుకుంటోంది మొన్నటికి మొన్న దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ గెలిచి ఫామ్ లో ఉన్న టీమిండియా అదే ఫామ్ ని బంగ్లా టెస్ట్ సిరీస్ లో కూడా కొనసాగించి తన దూకుణ్ణి ప్రదర్శించడానికి సిద్ధమవుతోంది ఇక బంగ్లాదేశ్ తో జరగనున్న మొదటి మ్యాచ్ కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న కోహ్లీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రధానంగా ఒక బంగ్లా బౌలర్ తో టీమిండియా బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఉండాలని కోహ్లీ సూచిస్తున్నాడు అతనే ముస్తాఫిజుర్ రెహమాన్ ముస్తాఫిజుర్ ఎడమచేతి వాటంతో పేస్ బౌలింగ్ చేస్తాడు భారత టీంలో ఎడమచేతి వాటంతో పేస్ బౌలింగ్ వేసేవాళ్ళు ప్రస్తుతం జట్టులో లేకపోవడంతో మన వాళ్లకి ఆ బౌలింగ్ ని ఎలా ఎదుర్కోవాలనేది ప్రాక్టీస్ లేదు దాంతో అతని బౌలింగ్లో జాగ్రత్తగా ఆడాలని కోరుకుంటున్నాను అతడు ఒక అద్భుతమైన బౌలర్ ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆడాలని కోహ్లీ సూచించాడు అయితే ఒక గమ్మత్తైన విషయం ఉంది ముస్తాఫిజుర్ గత కొన్ని రోజులుగా ఫామ్ లో లేడు మునుపటి వలే అతడు బౌలింగ్ వేయట్లేదని వాదన మరి ఈ టెస్ట్ సిరీస్ లో ముస్తాఫిజుర్ ప్రదర్శన ఎలా ఉంటుందో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి